ఆంధ్రప్రదేశ్ లో మంచి ప్రభుత్వం ఉంది, మంచి నడిపిస్తాడు చంద్రబాబు గారు, అవతల మోడీ ఉండు, మొత్తం మంచి మంచి పనులే జరుగుతాయి అంతే. అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నారంటారు, నిజమంటారా? కాదండి, రేవంత్ రెడ్డి అంతా దుర్మార్గ పాలన, అది మొత్తం ఇళ్ళని కూల్తాడు పేదోళ్ళై. ఇదైతే మంచి పాలన చంద్రబాబుది. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా సార్, మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారా? అవుతుందండి, అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు కూటమి పెరుగుతాం కాబట్టి అవుతుంది, నాకు అవుతుందని అంతే. అసలు ఎందుకు సార్ చంద్రబాబు గారిని మీరు ఇంత నమ్ముతున్నారు? ఆయన మొత్తం తెలుగు గల మనిషి అండి, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుండు, 4-5 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, అందువల్ల నాకు అదొక మంచి పరిపాలన చేస్తాడని నా కోరిక. మరి ఏం చెప్తారు సార్ ఈ కొత్త ప్రభుత్వం గురించి? మంచిగా చేస్తాడన్న, అవతల సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మంచిగా నడిపిస్తాడు అంతే. మరి జగన్ గారిపై మీ అభిప్రాయం? అది వేస్ట్ అన్న, ఆయన చిన్న పిల్లగాడు, ఆయన వేస్ట్, అన్నీ మొత్తం దోసుకోవటం అయింది అంతే. సార్ మీ పేరు? రవి కుమార్ అండి. సార్ మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? పరిపాలన అద్భుతంగా ఉందండి, ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు అవసరమైన పనులు సౌకర్యాలన్నీ కల్పించడం వల్ల చాలా బాగుందండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మద్యం మీద, ఇసుక మీద మాఫియా చేస్తున్నారు, అంటే అవినీతి చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు సార్? అవన్నీ అసత్యమైన ఆరోపణలు అండి, ఒకదానిలో కూడా వాస్తవం లేదు. ఏదన్నా ఉంటే ఆన్ టేబుల్ నిరూపించాలి. బురదల్లి కార్యక్రమాలు అనేది మంచిది కాదు. అంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారంటారు సార్? ప్రజా వ్యతిరేక పద్ధతులు అండి, ప్రజలకు అవసరమైనవి కావాలంటే తనకిష్టమైనవి చేసుకుంటే ఏ నాయకుడికైనా ఇలాంటి పరిస్థితి లేదు రైతు. అంటే సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని పేరు పెట్టారు, వీళ్ళు గుడ్ బుక్ అని పేరు పెడుతున్నారు, దానికి దీనికి తేడా ఏంటండి? ఇన్స్పిరేషన్ లోకేష్ గారే కదండి, ఏ బుక్ అయినా పెట్టనండి, అన్నిటికీ ఇన్స్పిరేషన్ లోకేష్ గారు అయినట్టేగా, లోకేష్ గారి ఇంపాక్ట్ ఉంటేనే కదా వీళ్ళు బుక్ పెట్టింది. లోకేష్ గారు ధర్మబద్ధమైన పందాల్లో నడుస్తున్నారు, దీంట్లో హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు. అంటే సార్ ఇప్పుడు అలానే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అంటున్నారు కదా, వైసీపీ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా సార్? లేదండి, దీని మీద నో కామెంట్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి అనేది విచారణ చేస్తారు, దాంట్లో నిజాలు బయటకు వస్తాయి, దోషులు శిక్షలు పడతాయి. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? ఇది చాలా మంచి ప్రభుత్వం అండి, జనాలకు అవసరమైన పనులు సక్రమైన పద్ధతిలో అవలంబిస్తున్నారు. సార్ మీ పేరు? నా పేరు రమేష్. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉందండి పరిపాలన అనేది? ప్రభుత్వం సూపర్గా ఉందండి, పాత గవర్నమెంట్ మీద 1000కి 2000 రెట్లు బెటర్గా ఉంది. అంటే ఈరోజు చూసుకుంటే మరి మద్యం రేట్లు తగ్గిస్తామని అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? ఆయన సొంత బ్రాండ్లు పెట్టి చేస్తే లేదు కానీ ఇప్పుడు ఓ పాత బ్రాండ్లు తీసుకొచ్చి రేట్లు తగ్గించి జనాలకు అనుకూలంగా చేస్తానంటున్నారు, నాణ్యమైన మద్యం ఇస్తానంటున్నారు. అంటే సార్ ఇప్పుడు ఇసుక మాఫియా మీద, మద్యం మీద చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నారని అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ జరగట్లేదండి అవినీతి అనేది, వాళ్ళు బాగా దోచుకున్నారు, ఇక్కడ అవినీతి అనేది లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, ప్రజల పట్ల ఉందంటారా? ప్రజల పట్ల ఉందండి, ప్రజలు ఆశాభావంగా ఉన్నారు. మరి ఇంకా ముందు ముందుగా 5 సంవత్సరాలు ఉంది కదా సార్, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరం డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారు? 100% చేస్తారండి, ఆ నమ్మకం ఉంది మాకు. ఆ నమ్మకం ఉండబట్టే కదా కూటమిని గెలిపించి 164 సీట్లు వచ్చింది. ఎందుకంటే మరి బాబు గారిని ఎంత నమ్ముతున్నారు? ఆయన విజనరీ అండి, ఆయన విజనరీ ఉన్న నాయకుడు. ఆయన ఏం చెప్తారు సార్ ఈ కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం సూపర్ అండి. సార్ మీ పేరు? నా పేరు ఏడుకొండలు. సార్ ఎలా ఉంది సార్ కొత్త గవర్నమెంట్ వచ్చి దాదాపు 150 రోజుల దాకా అవుతుంది కదా, ఎలా ఉంది? ఏముంది, నిదానంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పాలసీ అనేది మంచిదే, అందరూ బాగానే ఉంటారు. అంటే గతానికి ఇప్పటికి ఏం గమనించారు సార్ మీరు? ఏం గమనించేది ఏమి లేదు, ఇది అందరికీ, అదేమో గవర్నమెంట్కి దక్కేది, ఇదేమో అందరూ ఉంటారు ఇందులో. అది సార్ అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవినీతి చేశారు మద్యం మీద అంటున్నారు, నిజమంటారా సార్? అవన్నీ మనకు తెలియదమ్మా, మనం ఏంటంటే మన పని ఏదమ్మా, గవర్నమెంట్ ఏదో పాలసీ ఇస్తే ఆ పాలసీ అంతవరకే, అవినీతిని కుంభకోణాలు మనకి ఎందుకు, మందేదో మందే అంతవరకే. అంటే ఇప్పుడు మద్యం రేట్లు కూడా తగ్గిస్తామంటున్నారు కదా సార్, అంటే టెండర్లు కూడా జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? తగ్గిస్తే మంచిదే, అందరికీ బాగుంటుంది. అది మరి ఏం చెప్తారు సార్ మరి చంద్రబాబు గారు గారిని పవన్ కళ్యాణ్ గారి గురించి? చెప్పేది ఏముంది, ఇది మంచి పాలసీ, ఇది కంటిన్యూషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం.
బోల్ డబ్బులు వస్తున్నాయి కదా బానే ఉంటది మీ పేరు సార్ నా పేరు ప్రసాద్ అండి ఎలా ఉంది సార్ కొత్త ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది మీకు కొత్త కదండి నాలుగు రోజులు అయిన తర్వాత నిదానంగా ఒకటి చేసుకుంటా వస్తారు అది బానే ఉంటది అంటే సార్ ఇప్పుడు మద్యం రేట్లు తగ్గిస్తామని అన్నారు కదా బాబు గారు వచ్చిన తర్వాత మరి ఎలా ఉంది సార్ రేట్లు అనేది తగ్గుతాయని నమ్ముతున్నారా సార్ మీరు తగ్గుతాయండి ప్రజలకు అందుబాటులోకి వస్తే మంచిది మరి అధికారులు పోయి డబ్బులు వేస్ట్ పాడు చేసుకోకుండా కొంచెం సంసారాలు బాగుపడతాయి తక్కువ రేట్లు ఉంటాయి అంటే గతంలో కల్తీ మందు అమ్మారని చెప్పేసి అంటున్నారు కదా సార్ నిజమంటారా అది పెద్ద మనకి ఐడియా లేదండి ఇప్పుడు బాబు గారు ఇంకా ముందుగా డెవలప్మెంట్ చేస్తారని మీరు నమ్ముతున్నారండి చేస్తారండి టైం ఉందిగా చేపిస్తారు చేస్తారు అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ జరిగింది లడ్డు విషయంలో అంటున్నారు నిజమంటారా సార్ అవన్నీ అవి కూడా తెలియదండి మాకు ఏం చెప్తారు సార్ మరి కూటమి ప్రభుత్వం గురించి నిదానం చేసుకుంటే కొత్త కదా ఇప్పుడు ఏం తెలియదండి ఏం చెప్పాలన్నా కూడా దాన్ని ఇంకా టైం పట్టుద్ది కొద్దిగా ఈ అప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చి నిదానంగా అభివృద్ధి చేస్తారని నమ్మకం 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది సార్ గతంలో గత 5 సంవత్సరాల 5 సంవత్సరాలు బాగాలేదనే దీన్ని కొత్తగా మార్చింది ప్రజలు అది మరి ఇది మంచి ప్రభుత్వం అంటారా సార్ అదే ఇప్పుడే చెప్పలేము దానికి కొంచెం టైం పడుతుంది 1 సంవత్సరం అన్న గడిస్తే మంచిదే కాదనేది నిర్ధారించవచ్చు అది మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్ ఏముందండి ఆయన ప్రభుత్వంలో భాగమేగా చంద్రబాబు గారు ఏం చేస్తే అది అట్లా